హలో ఫ్రెండ్స్, నా పేరు పద్మలత. నా పద్మ కుకింగ్ అనే ఛానల్ కొత్తగా ఏం స్టార్ట్ చేయలేదు. 2 ఇయర్స్ బ్యాకే ఇది స్టార్ట్ అయింది. కానీ నేను స్కూల్కి వెళ్ళడం వల్ల, అంటే నేను టీచర్గా వర్క్ చేసేదాన్ని, అలా స్కూల్కి వెళ్ళడం వల్ల నాకు టైం కుదరక నేను అసలు ఏ వీడియో కూడా చేయలేకపోయాను. తర్వాత ఇప్పుడు నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఫ్రీగా ఉంటున్నాను కాబట్టి కొత్తగా నేను బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. సో తప్పకుండా మీరందరూ కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఈరోజు నేను కుకింగ్ కూడా ఈ బ్లాగ్లో పెడతాను. ఈరోజు కర్రీ ఏం చేశాను ఏంటనేది బ్లాగ్లో పెడతాను మీకు. అది కాకుండా నేను చేసిన షాపింగ్ కూడా ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే శారీ తీసుకున్నాను, అది ఇక్కడ మాకు తెలిసిన షాప్ అన్నమాట. బాగా ఎప్పటి నుంచో అక్కడ తీసుకోవడం మాకు అలవాటు. సో ఇది ఆ శారీ, చూసారా చాలా బాగుంది. కలర్ పింక్, కలర్ పింక్ కలర్కి ఇలా ఆరెంజ్ బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది, చూపిస్తాను మీకు. పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట పళ్ళు మొత్తం, చూసారా పళ్ళు. శారీ అంతానేమో ఇలా పింక్, పింక్కి ఆరెంజ్ ఆరెంజ్ బార్డర్. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది, చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ ఆరెంజ్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది బార్డర్ అన్నమాట, కింద వచ్చేసి బార్డర్. సో ఈ శారీ నాకు 3000 పడింది, 3000కి ఇచ్చారనమాట. బనారస్ అట, ఇది బనారస్ మోడల్ అట. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది, బరువుగా లేదు, చాలా బాగుంది, తేలిగ్గా ఉందన్నమాట. కట్టుకున్నా చాలా బాగుంటుంది. పింక్ నాకు అసలు లేదు కలర్, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇదన్నమాట ఎల్లో కలర్, నిమ్మ పండు కలర్ అంటారు చూడండి అది. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా, యాక్చువల్గా ఇది కింద అన్నమాట. ఇది దీనికి కూడా ఆరెంజ్ వచ్చింది ప్లస్ పింక్ వచ్చింది, పైన వచ్చేసి ఇలా వచ్చిందన్నమాట, బ్లూ వచ్చింది. ఇది శారీ. ఓకేనా, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఎలా ఉంది శారీ, నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, ఇది నేను చూపించాలనుకున్న 2 శారీస్. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎగ్ పులుసు ఎలా చేస్తున్నాను, అంటే నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ప్రెషర్ ప్యాన్, అంటే నేను ప్రెషర్ ప్యాన్లో చేద్దాం అనుకుంటున్నాను. ప్యాన్ తీసుకున్నాను, ఆయిల్ వేసాను, అంటే నేను 4x బాయిల్ చేస్తున్నాను. 4x సరిపడ ఆయిల్ తీసుకుంటున్నాను అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది నా తాలింపు పెట్టి తాలింపు అన్నమాట. పైన ఇంకో పక్కన స్టవ్ పైన ఎగ్స్ కూడా బాయిల్కి పెట్టేశాను, అంటే యాక్చువల్గా నేను 3x బాయిల్ చేస్తున్నాను. ఒక ఎగ్ మాత్రం బాయిల్ చేయకుండా డైరెక్ట్గా పులుసు ఉడికేటప్పుడు అందులో కొట్టేస్తానన్నమాట. సో 3x పెట్టేశాను స్టవ్ మీద. మనం కర్రీ చేసేంత లోపల ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక హీట్ ఎక్కింది. ఇప్పుడు జీలకర్ర వేసాను అందులో. నేను ఆవాలు వేయను, మామూలుగా ఎగ్ పులుసు కానీ ఇట్లా ఎగ్ రెసిపీస్ ఏమైనా చేస్తే ఆవాలు వేయను, ఓన్లీ జీలకర్ర మాత్రం వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. పక్కన చింతపండు కూడా నానేసాను పులుసుకి. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. అంటే మరీ డార్క్ బ్రౌన్ కాకుండా మామూలుగా కర్రీకి మనం ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవాలి. మీరేం కర్రీ చేశారు ఈరోజు నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం, అంటే ఆనియన్స్ వేయించేటప్పుడు మనం ఎప్పుడైనా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం తొందరగా వేగుతాయి, కొంచెం నీరు వస్తుంది కదా ఉప్పు వేసినప్పుడు, చక్కగా తొందరగా బాయిల్ అయిపోతుంది ఆనియన్. ఇప్పుడు ఆనియన్ వేగిపోతుంది,
మీరు ఎలా ఎగ్ రెసిపీ చేస్తారో నాకు తప్పకుండా షేర్ చేయండి. అంటే ఎగ్ పులుసు ఒక్కొక్కరు ఒక్కో రకంగా తయారు చేస్తారు, అంటే వాళ్ళ అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఇలా చేస్తానన్నమాట, మా మదర్ ఇంకోలా చేస్తారు. అదే చెప్తున్నాను కదా, మన ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టైల్లో చేస్తారు. ఇందులో పసుపు వేసాను ఇప్పుడు, ఎగ్ అంటే ఆనియన్ కొంచెం బాయిల్ అయిన తర్వాత పసుపు వేసాను. పసుపు ఆయిల్లోనే వేసుకోవాలండి ఏ కర్రీ చేసినా. నేనైతే అలాగే చేస్తాను, ఎందుకంటే పచ్చివాసన ఉండదు. పసుపు వేసేసాను ఇప్పుడు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు రెండు వేసేసి కొంచెం కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 1 వీక్ అంటే ఎక్కువ రోజులు ఉంచుకొని ఎక్కువ చేయను అన్నమాట. చాలా కొద్దిగా పేస్ట్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఎక్కువ రోజులు అయితే కూడా దాన్ని టేస్ట్ చేంజ్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి టేస్ట్. అందుకే చాలా కొద్దిగా తయారు చేసి పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్లో. ఇప్పుడు బాగా వేయించేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసి వేయించుకుందాం. ఉప్పు వేసేసి కొంచెం వేయించుకుంటే కొంచెం తొందరగా నీరు వచ్చి తొందరగా ఉడికిపోతుంది ఆనియన్. తర్వాత మూత పెట్టేసుకుంటే మనకు ఆవిరికి కొంచెం దగ్గరకు అయిపోతుంది అన్నమాట తొందరగా. చూసారా వేయించుకోవడం అయిపోయింది ఆనియన్. నెక్స్ట్ వచ్చేసి మనం మూత పెట్టేసుకుందాం. ఒక 1 మినిట్ అలా మూత పెట్టుకున్నామంటే కొంచెం నీరు వచ్చేసి తొందరగా వేగిపోతుంది అన్నమాట ఆనియన్. తీసి చూద్దాం. చూసారా ఆయిల్ తేలింది, తొందరగా వేగింది ఆనియన్. ఇప్పుడు కారం వేసేసాను. కారం మన 4x కాబట్టి దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మరీ కారం కాకుండా మన పులుసుకి సరిపడ కారం చూసి వేసుకోవాలి. సో కొంచెం ఎగ్ కాబట్టి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది పులుసు, ఏదైనా మరీ చప్పచప్పగా ఉంటే కూడా టేస్ట్ ఉండదు. కారం వేశాక అలా కలిపేసేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 1 సెకండ్, ఎక్కువసేపు పెడితే మళ్ళీ అడుగంటి పోతుంది. ఒక 1 మినిట్ మనం అలా మూత పెట్టేసుకుందాం. ఇదిలోపు నేను రైస్ పెట్టేశానండి కుక్కర్లో, ఆన్ చేసేసాను కూడా. మన కర్రీ అయ్యేలోపు రైస్ కూడా రెడీ అయిపోతుంది, వేడివేడిగా అన్నము కూర రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి పక్కన, చూసారా 3x బాయిల్ అయిపోతున్నాయి. ఒకసారి చూద్దాము. నేను పులుసు వేయడం సారీ మీకు వీడియోలో అది ఇంక్లూడ్ చేయలేకపోయాను. పులుసు వేసేసాక మూత పెట్టాను. ఒక ఎగ్ కూడా కొట్టేశాను చూడండి, అందులో ఎగ్ కొట్టేశాను, అదే కలుపుతున్నాను. పులుసు ఉడికిపోతుంది, చూసారా నూనె తేలింది, కొంచెం చిక్కబడిపోయిందని కొంచెం నీళ్లు పోసాను, ఎందుకంటే మనం బాయిల్ ఎగ్ కూడా వేయాలి కదా అందులో. సో కొంచెం కలిపేసుకొని, మీరైతే పులుసుల్లో ఏమేమి తీస్తారు మసాలా తప్పకుండా నాతో చెప్పండి. పక్కన ఎగ్స్ బాయిల్ అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినట్టే. నేను పులుసుల్లో జీలకర్ర మెంతిపొడి వేస్తానండి, ఏ పులుసు పెట్టినా కూడా ఖచ్చితంగా జీలకర్ర మెంతిపొడి అదే వేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ధనియాల పొడి. ధనియాల పొడి కూడా అన్ని పులుసుల్లో సాంబార్లో ఖచ్చితంగా ధనియాల పొడి వేస్తాను, దాంతో ఏ పులుసు కానీ సాంబార్ కానీ టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి కూడా వేసేసాను. కొంచెం షుగర్ కూడా వేస్తాను, అంటే మనకు అవైలబుల్ బెల్లం ఉంటే బెల్లం, షుగర్ ఉంటే షుగర్, ఏదంటే అది. కొద్దిగా చిటికెడు వేసుకోవాలి మరి, ఎక్కువగా కాదు, మన టేస్ట్ని బట్టి. కొంతమంది కొంచెం తీయ తీయగా ఉంటే ఇష్టపడతారు, కొందరు నార్మల్గా ఉంటే ఇష్టపడతారు. మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం బెల్లం కానీ పంచదార కానీ కొద్దిగా లైట్గా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం 2 మినిట్స్ ఉడికిపోతుంది, చూసారా ఎగ్ కూడా ఉడికిపోయింది. ఇలా కాట్లు పెట్టాను ఎగ్కి నేను అటు ఇటు. ఇప్పుడు పులుసులో వేసేసుకోవడమే. కొంతమంది ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేస్తారు ఎగ్ని, నేను అలా ఏం ఫ్రై చేయనండి, నేను డైరెక్ట్ పులుసులో వేసేస్తాను కాట్లు పెట్టి. అలా వేసేస్తే కూడా మంచిగా మనకి పులుసులో ఉడికిపోయి ఎగ్ కూడా గట్టి పడుతుంది, బాగుంటుంది అన్నమాట. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసాను. ఇంకా మన పులుసు రెడీ అయిపోయింది.
కాసేపు అలా మూత పెట్టుకుంటే ఒక్క 1 మినిట్ పెట్టేసేసి ఇప్పుడే గుడ్లు వేసాం కాబట్టి ఒక్క 1 మినిట్ మూత పెట్టేస్తే తయారైపోయింది అయిపోయింది.